ఉపాధ్యాయ దినోత్సవ ఉపన్యాసం. వేదికను అలంకరించిన పెద్దలకు నాతోటి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు అలాగే పిల్లలకు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 5న మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన దేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా మరియు 2వ రాష్ట్రపతిగా తమ సేవలను అందించారు. అయితే ఒక పుట్టినరోజున కొందరు విద్యార్థులు వారిని కలిసి పుట్టినరోజు జరుపుకోమనగా, నా పుట్టినరోజును ఈ విధంగా జరుపుకోవటం కన్నా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నాకు ఆనందం అని అన్నారు. అప్పటి నుంచి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నింపేవాడు. అతని దగ్గరకు వచ్చే ఏమీ తెలియని తెల్ల కాగితం లాంటి పసివాళ్లను ఏది మంచో ఏది చెడో, ఏది తప్పో ఏది ఒప్పో చెప్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు మాత్రమే. ఒక వ్యక్తికి విలువలను నేర్పించి మనిషిని మనీషిగా మార్చేవారు ఉపాధ్యాయులు. మనం ఎప్పుడూ మంచి స్థానంలో ఉండాలని కోరుకునే వ్యక్తి మన తల్లిదండ్రులు, వాళ్ళ తర్వాత గురువు. అటువంటి గొప్ప గురువులందరికీ నా పాదాభివందనాలు. మీ అందరికీ మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదములు.